కాలంలో చిత్రకళ మహా గొప్పది. ఆనాటి చిత్రాలు నేటికి చెరగని తరగని కళా మాణిక్యాలు. అలాంటి మాణిక్యమే ఈ వటపత్ర సాయి చిత్రం. నెల్లూరు తల్పగిరి రంగనాయకుల స్వామి అద్దాల మందిరంలో వందేళ్ల క్రితం పైకప్పుకు వేసిన ఈ బాలకృష్ణుడి చిత్రం ఒక అద్భుతం. ఆనాటి చిత్రకారుడి కళా నైపుణ్యానికి నిదర్శనం. దీనిలో విశేషం ఏమిటంటే పైకప్పులో చిత్రీకరించిన బాలకృష్ణుడు మనం ఎటు తిరుగుతున్నా మనల్ని చూస్తున్నట్టు ఉంటాడు. మీరు ఏ దిక్కులో చూసినా ఆ చిత్రం మనవైపే చూస్తుంది. అది ఈ మందిరంలో పైకప్పున ఉన్న స్వామివారి చిత్ర విశేషం, మహా విచిత్రం, చిత్రకారుడి అనితర సాధ్యమైన కళా నైపుణ్యానికి నిదర్శనం. దీన్ని వందేళ్ల క్రితం తంజావూరు చిత్రకారుడు పైకప్పులో చిత్రీకరించారు. ఈనాటికి ఈ చిత్రం విచిత్రమే, బళారే విచిత్రం. దీన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా చిత్రకారులు, పర్యాటకులు వస్తుంటారు. సింహపురి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానము. ఈ దేవస్థానం పేరు చెబితేనే మన రాష్ట్రంలో కానీ, తమిళనాడు వంటి పక్క రాష్ట్రాల్లో కానీ ఎంతో విశేషంగా దీనికి ఒక, ఈ దేవస్థానానికి ఒక గుర్తింపుగా చెప్పబడేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ఈ అద్దాల మండపము. ఈ అద్దాల మండపాన్ని 1928 శ్రీ ముప్పిరాల నరసింహాచార్యులు అనేటువంటి స్వామి దీన్ని నిర్మించారు. ఆ రోజు నుంచి కూడా స్వామి విశేష ఉత్సవములన్నిటిలో కూడా ఈ మండపంలో వేయించేసి భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇందులో విశేషంగా స్వామివారు, అమ్మవారు కలిసి నవరాత్రి 9 రోజులు, అదేవిధంగా పంగున్యుత్ర ఉత్సవాలని, అమ్మవారి జన్మనక్షత్ర ఉత్సవాలుగా జరిగేటువంటి ఉత్సవాల్లో 5 రోజులు స్వామివారు, అమ్మవార్లు ఇద్దరూ కలిసి ఇక్కడ వేయించేసి ఉండడం ఈ మండపానికి విశిష్టత. ఇదే కాక ఈ మండపాన్ని ఆ రోజుల్లో ఎంతో విశిష్టమైనటువంటి చిత్రాలతో చిత్రీకరించి ఉన్నారు. అలా శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషమైనటువంటి చిత్రములు, అది కాక
శ్రీ రామాయణము, భాగవతము వంటి పురాణాల యొక్క చిత్రాలు కూడా విశేషంగా ఈ మండపంలో చిత్రీకరింపబడి ఉన్నాయి.